ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ అంకుల్. పాపా బాగున్నావా? ఫైన్ అంకుల్. రాజా అంకుల్ రాలా? ఇప్పుడు వస్తారని అమ్మ బామ్మ నాకు చెప్పారు. ఓహో అలాగా. రాజా వన్ మినిట్. నువ్వు తప్పించుకున్న నేరానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నన్ను సస్పెండ్ చేశారు. ఫోన్లే. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నువ్వు వాడిని ఎందుకు తీసుకెళ్ళావని నిజం నాకు బోధపడింది. ఏ విధంగానైనా సరే వాడిని కనిపెట్టి అరెస్ట్ చేసి చట్టానికి వాడిని అప్పగిస్తానో లేదో నువ్వు చూడు. మన నిజమైన పోలీసులు అనుకుని మోసపోయాడు. ఇవాళతో పేడ వెరగడైంది. వెళ్ళాం పండిరా.
నిన్ను చంపాలని చూస్తున్నాడే రాజాగాడు, వాణ్ణి మన వాళ్ళు క్లోజ్ చేసేస్తారా? వాణ్ణి క్లోజ్ చేస్తే చాలా డాడీ, నన్ను లాకప్ లో పెట్టాడు ఆ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వాణ్ణి క్లోజ్ చేయాలి. ఆ ఇన్స్పెక్టర్ దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అమోఘమైన సమయం. నేను అంటున్నాను తప్పుగా అర్థం చేసుకోకండి, ఎల్లుండి శుక్రవారం వాణ్ణి చంపడానికి ఎంతో శుభకరమైన రోజు. ఉత్తబద్దల పురుషోత్తం మాజీ ఎమ్మెల్యేకి అటువంటి కూని చేయటం ఎంతో ఇష్టం. కొందరికి అమావాస్యలో హత్య చేయటం ఇష్టం. నాకు శుక్రవారం జరిగితే మహా ఇష్టం. పురుషోత్తం, వాణ్ణి హత్య చేయడానికి వేరెవ్వరు ఎక్కర్లేదు, మా ఇష్టం ఒక్కడే చాలు. కరెక్ట్ డాడీ, ఆ ఇన్స్పెక్టర్ ని నా చేతులతో క్లోజ్ చేస్తే నాకు ఆత్మశాంతి. యు ఆర్ కరెక్ట్ మై సన్. చెప్పిన విధంగా వీణ్ణి తీసుకొచ్చి అప్పగించాను. వీణ్ణి ఉరికమ్మ ఎక్కించే ముందు నా కమల ఆరోగ్యం సరికావడానికి వీణ్ణి యూస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ చెప్పారు. ట్రీట్మెంట్ పూర్తి కాగానే వీణ్ణే కాదు, వీడితో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ప్లీజ్. లైట్స్ టేప్ ఆన్. నిన్ను వదిలిపెట్టమా. Mm.